అందరికీ నమస్కారం అండి నా పేరు శివ శివకుమార్ అని చెప్తాను ఈ స్టేజ్ మీద కన్ఫ్యూజ్ అయిపోతాను ఈ ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంద్రుడి క్యారెక్టర్ ప్లే చేశాను అనుకోండి సో మా డైరెక్టర్ నిజంగా చాలా మంచి కథ రాసేటండి అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ అయ్యండి అని చెప్పకూడదు అండి కథ గురించి బట్ అండి చాలా మంచి కథ అండి చాలా అంటే మెయిన్ అసలు ఇలాంటి సెగ్మెంట్లో ఇలాంటి ఒక కథ రాయొచ్చు అండ్ ఈ సినిమాని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని అసలు ఏం అసలు ఏమై అసలు జీరో ఎక్స్పెక్టేషన్ మేము సెట్కి వెళ్ళండి బట్ ఇలాంటి అవుట్పుట్ తీసుకొస్తారని నేను కూడా అనుకోలేదు అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ అండి అండ్ మా డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు అందరూ బయట అడిగారు ఎవరు హీరో ఎవరు హీరో అని నేను కూడా కామన్గా చెప్పాను రాజ్ కందుకు అబ్బాయి అని ఈ సినిమాతో ఆ లెక్క మారుతుందండి థ్యాంక్ యూ సో ఆఫ్ అండి అండ్ ఇప్పుడు షఫీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు అండ్ ఎస్ సార్ యూ పాత్రికే మిత్రులకు విచ్చేసిన అతిథులకు వేదికను అలంకరించిన పెద్దలకు భూతద్దం భాస్కర్ నారాయణ రిలీజ్ కాబోతున్న సందర్భంగా అందరూ రకరకాలుగా చిత్రం గురించి మాట్లాడడం జరిగింది ఇంకా నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలనేసి డైరెక్టర్కి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి అందరికి మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షఫీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈయన మొత్తం ఇవ్వాల్సినంత ఇచ్చేసి సైలెంట్గా అలా మూలకి నిల్చొని ఉంటారేంటో అందరికి నమస్కారం ట్రైలర్ టీజర్స్ సాంగ్స్ కూడా మీరు చూసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి స్నేహల్ అండ్ శశి యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో సో యునో యూనో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఇలాగా యూనో ద ట్రైంగ్ టు గెట్ ఫిల్మ్స్ ఆన్ బోర్డ్ అండ్ దే ఆర్ కంపీటింగ్ సో చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ భూతోద్ధం భాస్కర్ నారాయణ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కమెంట్ టు ది యాక్టర్స్ డెవ్ డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను కమెంట్ టు ది యాక్టర్స్ డెవ్ డన్ ఫినోమినల్ జాబ్ అండ్ షఫీ గారు బిక్ సార్ అండ్ శివ అండ్ రాశి అండ్ శివ ఆల్ ఆఫ్ దెమ్ సూపర్ చేశారు డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు మేక్ యునో ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దిస్ అండ్ టూ సాంగ్స్ శివ ట్రాప్ ట్రాన్స్ మై గుడ్ ఫ్రెండ్ కాలభైరవ చాలా అద్భుతంగా పాడింది మీరు ఉన్నారు అండ్ థ్యాంక్స్ టు రోషన్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ విజువల్ విత్ ఏ చాలా చాలా న్యూ ఏజ్గా నాకే అసలు నేను చేసిన పాటిని నెక్స్ట్ లెవెల్లో చూపించారు విజువల్గా ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ పురుషోత్తం రాజ్ సో తెను మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం నరేషన్ అంతా కూడా చిన్న మీరు రిలీజ్ థ్రైలర్లో చూసినా కూడా మైథలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది మైథలాజికల్ నరేషన్ కూడా అయింది నాకు సో నరేట్ చేసినప్పుడు కూడా అలాగే అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా అంతే జనరల్గా మనం అదే ఎంతే చెప్తున్నాను యాక్చువల్గా మనం ఏమైనా సపోజ్ వద్దనుకుంటే నో బ్రో ఓ మై గాడ్ అని అలా మనకి వెనక నుంచి నచ్చిన నచ్చిపోయిన హతం ఇది అని టైప్లో బిహేవ్ చేస్తాడు సో ప్రతిదీ మాట్లాడేది కూడా ఓ లింక్ తోటి మాట్లాడతాడు సో వెరీ టాలెంటెడ్ గై చాలా అవగాహన ఉంది అండ్ థరోగా ఎంజాయ్ చేశాను అండ్ ఐ టేక్ ది స్టేజ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ జనగా ఒక ఫిల్మ్ మీద నా స నా డిపార్ట్మెంట్ నుంచి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ పీపుల్ విల్ వర్క్ సో ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ ఐ ఐ థ్యాంక్ జాయ్ అనంత్ రవి ప్రకాష్ సుభాషిష్ అండ్ యునో అలాట్ మోర్ సో మార్చ్ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతున్నది తప్పకుండా థియేటర్లోనే చూడండి చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని సో బ్యూటిఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది అండ్ ఎస్ దట్స్ ఎట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు అండ్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసినటువంటి గారిని కూడా సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఐ రిక్వెస్ట్ చందుగారు టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ ఇప్పుడే గమనించాను ఏంటంటే టీం అందరిలో కూడా ఎస్ఏ ఎస్ఏ ఉన్నారు ఎక్కువగా స్నేహల్ శశిధర్ శివ షఫీ ఇంకొక శివ సెట్ అంతా కూడా శివమైనా ఓ నా పేరు కూడా శ్రవంతి ఎస్ అలా కలిసి అన్ని వంటలకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు రాశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్ ఫస్ట్ మన ట్రైలర్ రిలీజ్ అయింది మీ అందరూ మంచి సప్ సపోర్ట్ చేశారు అండ్ మంచి బజ్ వచ్చింది మన మూవీకి బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆల్సో బికాజ్ యూ గైస్ యాక్చువల్లీ సపోర్టెడ్ అస్ అండ్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది అగైన్ బికాస్ ఆఫ్ ద వ్యూవర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మీడియా and uh, malli roju mana trailer release and i I'm, I'm, i was really happy to watch it and i'm really hoping that this trailer also takes the movie to another level uh, obviously we all do films we all put a uh, lot of hard work but th this cinema i have really positive feeling endukante every day we all are sitting together in a cafe and genuinely trying our best how can we promote the film what different can we do for this film and uh, we really want this film to work the producers are also like really everyday putting everything they have in the film rad sir is coming in everyday supporting us personally and morning to nine morning to night work. we are trying to you know uh, take the bus to another level because we believe in the product we believe in the film uh, and director uh, garu that uh, this movie and this character will uh, mold your career and uh, that will be a big hit for you and uh, it's a good film i ఐఎమ్ జస్ట్ లైక్ హోపింగ్ యాజ్ రాజ్ గారు సెట్ దూ నో వీ హ్యావ్ టు బి రియలి హంబల్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ వీ హ్యావ్ ద బ్లెసింగ్స్ ఆఫ్ శివజీ ఇన్ అ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ రియల్లీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాశి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సినిమాకి సిజీవీఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా అందించారు హార్డీ కంగ్రాచులేషన్స్ అండి అందరికి నమస్కారం అండి చాలా హార్ట్గా ఉంది పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ సినిమా అంటే ఈ టీం అంతా నాకు కోఆర్డినేటర్ శ్రావణ్ గారు పరిచయం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమందరం చాలా ఫ్రెండ్స్లా కలిసిపోయి చాలా బాగా పనిచేసాం ఈ సినిమాకి నాకు ఈరోజు ఎంత గర్వంగా ఉందంటే నా అంటే నాకు అది చూపించడానికి అని చెప్పే మా నాన్నగారిని ఊరి నుంచి తీసుకొచ్చి ఇది చూపించడానికి తీసుకొచ్చాను అంత గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అన్న డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ చివరి నుంచి మాట్లాడితే స్నేహాల్ గారు అంటే ఈ సినిమాలో కూడా ఉంటుంది ఆ కాన్సెప్టు నాలాంటి రాక్షసులు మా డైరెక్టర్ లాంటి దేవతలు కలిసి క్షీరసాగర్ మదనం చేస్తే వచ్చినటువంటి అమృతం మా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే శ్రీచరణ్ అన్న అన్న మీరే మీ పాటలన్నా మీ మ్యూజిక్ అన్న నాకు చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా పండించగల మ్యూజిక్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అలాగే మీ యాక్టింగ్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇంకా మిగిలిన మా డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పాలి ఎన్ని చెప్పినా చాలా తక్కువే చాలా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఏ సినిమాకి ఏం కావాలో అది మా నుంచి తీసుకోగలిగిన డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీతో కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే షఫీ గారు సార్ మీ ఛత్రపతి యాక్షన్కి మేము చాలా చాలా పెద్ద ఫ్యాన్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు మీతో కలిసి చాలా సినిమాలు పనిచేశాను కానీ నేను విఎఫ్ఎక్స్ చేశానని మీకు తెలియకపోవచ్చు అలాగే మా హీరో ఈ టైటిల్ రోల్ పోషించిన ఆయన శివాకందకూరి గారు మేము అంతకుముందు చాలా వంద సినిమాలకు వర్క్ చేసాం ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నాకు చాలా 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 ఇష్టం అన్నిటికంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు అలాగే మీ పేరేంటి రాజీ అంటే లేడీస్ కాబట్టి కొంచెం కొంచెం టెన్షన్ వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పటికి రాశి గారు కూడా ఈ సినిమాలో ఆవిడ పాత్ర చాలా ఇంపార్టెంట్ మేము సినిమా గత ఒక అండర్ టైమ్స్ చూసి ఉంటాం మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఇంత అంటే విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం నాతో పాటు మా టీం ఇక్కడికి అందరు ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకు పనిచేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై టీం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పురుషోత్తం గారిని గారు రిక్వెస్ట్ చేస్తాం మీరు ఏంటి యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఈ సినిమా తర్వాత లేదండి మొత్తం చేంజ్ చేసేసారు ముందుగా గెస్ట్లుగా వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఒక మాట అనాలనిపిస్తుంది అండి నాకు అమ్మయ్య అనాలనిపిస్తుంది అండి సీరియస్గా ఆ అమ్మయ్య ఏంటంటే మా అమ్మకి అయ్యకి ఒక ప్రామిస్ ఈ ఖచ్చిత ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది ఈసారి రిలీజ్ అవుతుందమ్మా ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మకి ఎందుకంటే చాలాసార్లు దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్రైల్స్లో ఉన్నానున్నాను ప్రతిరోజు ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు కదా ఇండస్ట్రీలో లేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను చేసేద్దామంటారు అలా ఫైవ్ ఇయర్స్ నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నా అయిపోయింది కథ ఒక అయిపోయింది వస్తుంది ఈ ఇయర్లో అయిపోద్ది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోద్ది అని ఒక ఫైవ్ ఇయర్స్గా నేను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నాను ఆ అబద్ధాలు అని నాకు కూడా తెలుదు అలా మా అమ్మకి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రైల్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంటే ఇండస్ట్రీలో నైన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఆ నైన్ ఇయర్స్ ఒక యాగంలో జరిగింది ఇప్పుడు అదేందో ఈ మార్చ్ ఫస్ట్ ఆ యాగం ఫలిస్తుందో విఫలం అవుతుందో అనేది మీ చేతిలోనే ఉంది అది ఖచ్చితంగా అంటే ఫలిస్తుందని అనుకుంటున్నాను అండ్ మా టెక్నీషియన్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్ మా ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ గారు ఆయన చాలా హెల్ప్ చేశాడు ఈ మూవీకి నేను చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి ఆయన ఎఫ్టీఐ పూనే మంచి బ్రెయిన్ ఎంత బ్రెయిన్ అంటే దేశం మొత్తం తిరిగేసి వచ్చాడో అలాంటి పర్సన్ పక్కన కూర్చుంటే మనకి వితౌట్ బుక్ రీడింగ్ అండ్ వితౌట్ వా మూచింగ్ మూవీ వాచ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆయన పక్కన కూర్చుంటే అంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ మా డిఓపి కానీ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నా మూవీ ట్వంటీ పర్సెంటే ఉందండి ఎయిటీ పర్సెంట్ లేపాడండి మూవీ చూసిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మ్యూజిక్ కదరగొట్టాడు శ్రీచరణ్ నాదైతే ట్వంటీ పర్సెంటే ఉంది ఎయిటీ పర్సెంట్ అన్నకిస్తున్నాను నేను అది నాకే నేను జనరల్ ఆడియన్గా చెప్తున్నాను నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది మూవీలో నేను డైరెక్టర్ కాదు జనరల్ ఆడియన్గా అది శ్రీచరణ యాక్చువల్లీ ఆయన మా సినిమాను ఒప్పుకోవడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అప్పటికే ఆయన చాలా ఛార్జ్ చేస్తున్నాడు మాది ఆ ఛార్జింగ్లో మాది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ చేసుకొని ఈ మూవీ ఈ మూవీని ఒప్పుకున్నందుకు ఆయన ఎంత మంచోడు అంటే ఛార్జ్ అనేది ఛార్జ్ అన్నా కానీ ఎంత ఛార్జ్ అనేది చెప్పలేదు కదన్న ఆయన సపోర్ట్ వల్ల ఈ మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేశాడు ఆయన అసలు కోపమే రాదు ఆయనకి నేను చాలా టార్చర్ చేసిండొచ్చి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటే గొడవ అవుతుంది అవుతుంది అనుకునే వెళ్తాను అక్కడికి కానీ ఆ గొడవ అనేది ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆ నవ్వడంతో ఒక వసీకరణ అనే పదాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు అంటే నెక్స్ట్ ఇంకెవరు నన్ను వదులు పోకూడదురా అనే అంత మంచితనం ఆయనది ఆయనలో ఎవరు గొడవ పెట్టుకోరు చాలా థ్యాంక్స్ అన్న చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి స్నేహల్ గారు లిటరల్గా చెప్పాలంటే మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే మో నేను కూడా మోయలేదండి నేను ఒప్పుకుంటున్నాను ఆయనే మొత్తం భుజాల మీద వేసుకొని మోసాడు శశి గారికి చాలా థ్యాంక్స్ అండ్ కార్తిక్కి చాలా థ్యాంక్స్ కీర్తన గారికి రుణపడి ఉన్నానండి అండ్ నెక్స్ట్ మా విఎఫ్ఎక్స్ చేసిన గారికి చాలా థ్యాంక్స్ అండి ఆఫీస్లో ఆయన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింటాను అవేం పట్టించుకోకండి చాలా థ్యాంక్ యూ నాకు ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు అండ్ రాజ్ కందుకూరి గారికి మాకు సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా పాదాభివందనాలు అండ్ మా శివ మా శివ ఏవో నాకు యాక్టింగ్ యాక్టింగ్ అని యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను మన మనోడు యాక్ట్ చేయడం చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే చూశాను యాక్టింగ్ అది యాక్టింగ్ అనేది మంచి యాక్టర్ మనోడు నాకు డబ్బింగ్ సూట్లో అండి డబ్బింగ్ షూట్లో మనోడు అక్కడ చూసి నన్ను వేరియేషన్ ఇచ్చి ఆ వాయిస్లో ఏదో ఇంప్రూవైజ్ చేసేస్తూ ఉంటాడు డబ్బింగ్ సూట్లో నాకు డబ్బింగ్ నీ డబ్బింగ్ నీ వాయిస్ నేను నాకు చాలా బాగా ఇష్టంలో మూవీ చూసిన నేను ప్రతిసారి ఈవెన్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాచ్ చేసేవాళ్ళు ఆ అబ్బాయి వాయిస్ అద్దరగొట్టాడు ఈవెన్ మిక్స్ తేజ తేజ కూడా మీ గురించి చెప్పాడు మీ వాయిస్ అద్దరిపోయింది అని అండ్ మిక్సింగ్ చేసిన తేజ గారికి అండ్ సాయినాథ్కి వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ అండి అండ్ ఈ మూవీలో యాక్ యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాను ఎందుకంటే రోజు మార్నింగే వచ్చేవాళ్ళు నేను మధ్యాహ్నం తీసేవాడిని ఆఫ్ మార్నింగ్ అంతా వెయిట్ చేసేవాళ్ళు దానికోసం సారీ కానీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు అండ్ షఫీ గారు షఫీ సార్ ఆ డైలాగ్ ఉంది చిన్నప్పటి నుంచి చూశాను ఆయనకి ఆయన సెట్లో కొద్దిగా భయం ఉంటుంది పెద్ద కదా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఏమన్నా కొద్దిగా ప్రతిసారి రోజు వెళ్ళి సార్ అని రిక్వె అన్నీ మొత్తం రిక్వెస్ట్ చేసుకోవాలి టైం పిలవాలి అంటాం కానీ సెట్లో ఎలా ఉంటాడంటే ఇంకా ఫ్రెండ్ అండి ఫ్రెండ్గా వచ్చిస్తాడు రోజు ఫోన్ చేస్తాడు ఎలా ఉంది ఎలా ఉంది మొత్తం ఇంప్రవేషన్ ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ అసలుకి ఇది షూట్ లాగా లేదండి ఏదో ఒక పార్టీ చేసుకున్నట్టుంది మా షూటింగ్ స్పాట్ మొత్తం అలా ఫ్రెండ్లీగా నడిచిపోయింది మొత్తం చాలా థ్యాంక్స్ సార్ మీ అండ్ మా రాశి గురించి చెప్పాలి రాశి మంచి యాక్టరే కాదండి రాశి మంచి యాక్టరే కాదండి ఎదగాలి అనే ఒక చిన్న ఏదో పట్టుదల ఉండి ఇంకా పోరాడుతూ ఉంటుంటారు కృష్ణ ఇంకా అలా అలాంటి ఒక క్యారెక్టర్ ఈ మూవీ కోసం ప పబ్లిసిటీ చేయడం కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మా మూవీలో ఒక సాంగ్ ఉంది అది మనం చేద్దామని చెప్పేసి ఎవరైనా చిన్న ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో సాంగ్ షూట్ చేయడం ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఈవెన్ గెస్ట్లు తేవడం కానీ ఎవరో ఒకరిని తీసుకొని వస్తుందండి అంత డెడికేటెడ్ డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎదగాలని ఫ్యూచర్లో ఇంకా ఎత్తు ఎదగాలని చెప్పి ఆ మహాశివుడికి ప్రార్థిస్తున్నాను అండ్ మా శివ యాక్చువల్లీ ఇండస్ట్రీలో కాకపోయి ఉంటే ఈ పాటకి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడము అనిపిస్తుంది నాకు అంత టాలెంట్ ఉన్న అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను సెట్లో సీన్లు ఉంటాయి కొన్నిసార్లు ఆ టెన్షన్లో నేను మర్చిపోతుంటా డైలాగ్స్ అది ఈవెన్ ఈరోజు థర్టీ సెకండ్ సీన్ జరుగుతానంటే టెన్త్ సీన్లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి బ్రో ఆ సీన్లో అలా చేసాము ఇప్పుడు ఇలా ఫాలోఅప్ ఇలా ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఒక పేజీ రెండు పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలుగా బయటికి చెప్పేస్తుంటాడు అన్నమాట అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా దన్నుని థ్యాంక్ యూ బ్రో అండ్ మా ఏడీలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి చాలా సపోర్ట్ చేశారు నా ఏడీస్ అండ్ ప్రతి ఒక్కరికి ఇంక మిగతా ఎవరన్నా మర్చిపోయి అంటే ఆ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీరే ఈరోజు స్పెషల్ గెస్ట్లు మీరే మా లాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయింది తిను డైరెక్ట్ చేసింది చిత్రం స్టేజ్ మీద మాకు చూపించింది విచిత్రం థ్యాంక్ యూ పురుషోత్తం గారు అండ్ ఇప్పుడు మా టక్కరి బుడతడు మా భాస్కర్ నారాయణ శివ కందుకూరి గారిని గారు రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మా రిలీజ్ టైలర్ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇవాళ ఏంటో తెలియదండి ఒక చాలా తెలియని ఒక రిలీఫ్ అండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం నేను ఒక్కరినే కాదు ఐ థింక్ అందరం కూడా స్టేజ్ మీద అలానే ఉన్నాము ఫస్ట్ మా ట్రైలర్తో ఆ ప్రమోషన్ స్టార్ట్ చేశాము అయితే ఆ రోజు తెలియని ఒక చిన్న ఒక నర్వస్నెస్ కానీ లేకపోతే యూనో ఈ ట్రైలర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని మనం ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి అలాంటి ఒక చిన్న యూనో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో రిలీజ్ చేశాము ఆ ట్రైలర్ని అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అంతా సో ఫస్ట్ ఫర్ మోస్ట్ నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ షేర్డ్ ఆల్ అవర్ కంటెంట్ అండ్ మా కంటెంట్ని చూసి బాగుంది బాగలేదు అని చెప్పిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అది పాసిబుల్ అయిందంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ పీపుల్ అండి మీ మీడియా సపోర్ట్ వల్లనే మా కంటెంట్ అంతా అక్కడ దాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఎప్పటికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ సో మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ వెనుక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసి చేసామండి కొంత యునిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా టీం ప్రమోషన్స్ టీంలో పనిచేసిన వినీత్ కానీ లేకపోతే తేజు గారు కానీ లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు ఒక మ్యానిక్ విని తీసుకెళ్ళి నా తలెక్కడుంది అని క్రౌడ్లో వెళ్ళి అడుగుదామని అన్నారు సో అది చాలా చాలా బాగా రీచ్ అయింది అండ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి ఇంత రిలీఫ్డ్గా రెండు రోజుల్లో సినిమా పెట్టుకుని అందరం ఉన్నామంటే ఇట్ ఈస్ ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ది లవ్ ది ఆడియన్స్ గేవర్స్ అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద చాలా బాగా వచ్చింది సినిమా అండ్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమా కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఒక థింగ్ చెప్పాలండి ఐ థింక్ వీర్ ఆల్ వెరీ ప్రౌడ్ అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు వర్ వెరీ వేగ్ ఇన్ ద హెడ్ అంటే ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి వచ్చి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ డీల్ ఏదైతే క్లోజ్ అయిందో ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాను ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది దాటినో ఒక బిగ్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాని ఎండస్ట్ చేస్తుందని అట్ ద సేమ్ టైమ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చి సినిమాను తీసుకుంటున్నారు మీ ముందుకు తీసుకొస్తున్నారు థియేటర్స్లో సో అలాంటి ఒక ఫర్మ్ ఎప్పుడైతే ఈ సినిమాని సపోర్ట్ చేసిందో మేము చేసింది ఎక్కడో కరెక్ట్గానే చేసాము బాగానే చేసాము అనే అష్యూరెన్స్ మాకు ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్తో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ముందుకొచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని పెంచుతూ వచ్చిందండి సో ఈ సినిమా అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా అందరిది ప్లస్ ఈ ఇప్పుడు స్టేజ్ మీద లేకుండా అక్కడ ఆడియన్స్లో కూర్చొని అండ్ ఎక్కడో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ లవ్ అండ్ ఒక డ్రీమ్ అండి ఇది సో ఇందాక అన్నట్టు థింక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ సినిమా మీద పనిచేశాము ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండదో తెలియలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరోజు ఈ సినిమా ముందుకు వస్తే బాగుంటుంది ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ఒక చిన్న ప్యాషన్తో ఒక చిన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాము అండ్ దట్ ఇస్ వాట్ కెప్టస్ గోయింగ్ సో ఈ సినిమాకి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్కి ఇంత మంచి కథ రాసిన మా డైరెక్టర్ పురుషోత్తంకి ఐస్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అయితే ది రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ క్రూని మాత్రం నేను సక్సెస్ మీట్లోనే థ్యాంక్ చేస్తాను ఆ సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఈసారి ఆడియన్స్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను సో భూతార్థం భాస్కర్ నారాయణ ఫస్ట్ మార్చ్ అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుపుతాను